ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యమ ఫలాలు అందరికీ సరిగా అందుతున్నాయా అనేది ఒక ప్రశ్న. తర్వాత మీ ఒపీనియన్ ప్రకారం తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఇంత కష్టపడి ఉద్యమం చేశాం, ఎస్, ఈ ఉద్యమ ఫలితాలు ప్రతి బిడ్డకు అందాలనేదే ఒక ప్రధానమైనటువంటి ఆలోచన. శ్రీకాంతాచారి కానీ యాదయ్య కానీ ఈ చనిపోయినటువంటి కుటుంబాలకు మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి ఏం ఫలితాలు అందాయి, వాళ్ళకి అందాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఈరోజు కూడా ప్రభుత్వంలో ఉండి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎవరి త్యాగ ఫలితాల మీద మనకు రాష్ట్రం వచ్చిందో వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా రేపైనా భవిష్యత్తులైనా ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఆ కుటుంబాలకు అందరికీ కాకపోయినా గుర్తించిన కుటుంబాలకు ఒక ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి. ఆ కార్డు మీద వాళ్ళు ఆ హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో ఫ్రీగా బస్సులో తిరిగేటటువంటి కనీస ఏర్పాటు కూడా మనం చేయలేనప్పుడు ఆ తల్లి రోదన భరించలేము. అందుకే నేను ప్రభుత్వాన్ని, ప్రభుత్వం ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా డిమాండ్ చేస్తున్నా, అంతకుముందు కూడా అడిగినా, ఈరోజు మళ్ళీ అడుగుతా ఉన్నా. మనం గుర్తించిన కుటుంబాలు అంతమంది ఉద్యమకారులకు ఇవ్వలేకపోవచ్చు, కానీ గుర్తింపించిన కుటుంబాలు, చనిపోయిన కుటుంబాలకు ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చి వారికి ఫ్రీ సర్వీస్, పోరాట యోధులు, తెలంగాణ స్వాతంత్ర పోరాట యోధులుగా వారి పేరు పెట్టి ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను బాగా ఫీల్ అవుతాను. ఇక మనం అనుకునేది ఈనాడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి. ఆర్థిక పరిస్థితి విషయం మనం ఆలోచిస్తే మొదట్లో బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక పరిస్థితి మనకు ఉండింది. వచ్చిన 5 సంవత్సరాల్లో మనం మంచి ఆర్థిక పరిస్థితులు ఉన్నాం, మిగులు బడ్జెట్తో ఉన్నాం. అవును, మిగులు బడ్జెట్తో ఉన్నప్పుడు బడ్జెట్ మిగులు ఇచ్చుకుంటే ఏమొస్తుంది? అది కాదు కదా, బడ్జెట్ ఉన్నది అని అంటే, ప్రజల డబ్బు ఉన్నది అంటే, కొన్ని పనికొచ్చే పథకాలు ప్రవేశపెట్టాలన్న ఉద్దేశంతో పెద్దలు కేసీఆర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు అవి తిరిగి వచ్చేటివి కావు. కళ్యాణ లక్ష్మి తీసుకోండి, కళ్యాణ యోజన తీసుకోండి, 2 గదుల పడక గది ఇల్లు తీసుకోండి, ఇవన్నీ కూడా తిరిగి ప్రభుత్వానికి 1 రూపాయి ఇచ్చేటివి కావు. మంచినీరు, ఉచిత మంచినీటి పథకమే తీసుకోండి. సంక్షేమ పథకాలకు ఖర్చు పెడతాం కానీ వాటి నుంచి రిటర్న్స్ రావు, రిటర్న్ రావు, రిటర్న్ ఎక్స్పెక్ట్ కూడా చెయ్యం. మరి రిటర్న్ రాగలిగేటటువంటి ప్రాజెక్టు లేకపోతే ఈ పథకాలు కంటిన్యూ ఎట్లా అవుతాయి? అందుకోసం ఏం చేశారు అని అంటే, చాలా సుదీర్ఘమైనటువంటి కొన్ని నెలల పాటు ఆలోచించి కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకోవటం వలన దీని మీద వ్యవసాయదారుల నుంచి వచ్చేటటువంటి పంటల మీద వచ్చేటటువంటి రాబడి, రిటర్న్ ఆదాయం వస్తుంది కాబట్టి దాంతో ఈ సంక్షేమ పథకాలు నడపచ్చు అని ఒక బలమైనటువంటి ఆర్థిక నిపుణులతో మాట్లాడి ఏర్పాటు చేసినటువంటిది కాళేశ్వరం. కాళేశ్వరం తీసుకున్నదాకా బాగానే ఉంది, దానికి పెట్టాల్సినటువంటి డబ్బంతా కూడా ఎక్కడైతే నిలువ బడ్జెట్ ఉంటుందో రాష్ట్రంలో, రాష్ట్రాన్ని నడపడానికి ప్రతి దగ్గర ప్రతి రాష్ట్రంలో కొంత నిలువ బడ్జెట్ ఉంటుంది. ఆ నిలువ బడ్జెట్ వరదలు వచ్చినా, అనావృష్టి వచ్చినా, ఏదో వచ్చినా వాడుకోవడం కొంత బడ్జెట్ ఉంటుంది. ఈ బడ్జెట్ అంతా కూడా కాళేశ్వరానికి పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు? మరి కాళేశ్వరానికి పెట్టడంలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం, అది కంప్లీట్ అవుతే దాని ద్వారా వచ్చేటటువంటి ఎత్తిపోతల పద వల్ల ఇటు కరెంటు ఉత్పత్తి జరుగుతుంది, రెండోది రైతులకు లాభం జరుగుతుంది, రైతుల నుంచి వచ్చేటటువంటి పనాలు, ఫలాలు ఏవైతే ఉంటాయో, పంటలు ఏవైతే ఉంటాయో పుష్టిగా పండుతాయి, అవి వాటి వల్ల ఆదాయం రాబడి బొబ్బడి బొబ్బడిగా పెరుగుతుందని చెప్పి ఒక అంచనా. సార్, ఈ మీరు చెప్తున్నా సరే, కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టారు, కానీ ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది, లెక్కలన్నీ తారుమారాయని చెప్పేసి మిగతా పక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు దీని మీద ఆరోపణలు చేసే వాళ్ళు చేస్తారు, నేను ఆరోపణలు చేసిన వాళ్ళను వాళ్ళ దుర్మార్గులు వాళ్ళు అట్లా ఆరోపణ చేయను, కానీ నేను ఆ కామెంట్ చేయను. నేను అనేది ఏంటంటే, ఒక మంచి ప్రాజెక్టు జరుగుతున్నప్పుడు దాని అన్ని సంబంధించినటువంటి కాగితాలు, మిగతా ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ ఇవ్వలేదంటుంది. డిపిఆర్లు అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఎక్కడైనా చూడండి, ఒక ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే కొడుకు ఏ కొనకనుండనివ్వండి, ఆ వచ్చిన నీకు నచ్చిన కొడుకు ఏ కొనకనుండనివ్వండి, వాని దగ్గరికి లడ్డు పోతుంది. భారతదేశ రాజకీయ వ్యవస్థ కూడా అంతే. ఈ రాజకీయ వ్యవస్థలో తనకు నచ్చలేదు కాబట్టి డిపిఆర్లు అందలేదు, మిగతాది అందలేదు, రకరకాల కారణాలతోటి ఎఫ్ఆర్బిఎంను ఒత్తిపారేసి రాష్ట్రానికి రావాల్సినటువంటి 1000 కోట్ల రూపాయలు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంది.
అది మనస్ఫూర్తిగా అడ్డుకుందా మనసులే కట్టుకుందా కాదు పద్ధతి ప్రకారంగానే అడ్డుకుంది అదే పద్ధతి మిగతా రాష్ట్రాలకు ఇంప్లిమెంట్ చేయలే ఒక తెలంగాణ ప్రాంతం దగ్గరికి వచ్చేటక్కల దాన్ని ఒకవేళ జాతీయ ప్రాజెక్ట్ కింద కాళేశ్వరం ప్రకటించి ఉంటే ఎఫ్ఆర్బిఎం వచ్చేది కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇవ్వకుండా మీరు పోలవరానికి మాత్రమే ఇచ్చారు పోలవరం మీద కూడా అవే అవినీతి ఆరోపణలు ఉన్నాయి పోలవరం మీద కూడా అదే విధమైనటువంటి తెలంగాణ ఆబ్జెక్షన్స్ ఉన్నాయి మా ఆబ్జెక్షన్ను లెక్క చేయకుండా పోలవరాన్ని మాత్రం జాతీయ ప్రకటించారు మీకు తెలుసు విషయం కాదు ఒక్కసారి జాతీయ ప్రాజెక్ట్ ప్రకటిస్తే దాంట్లో ఖర్చు అయిన మూడొంతుల డబ్బు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది సరే అంటే ఇవన్నీ కేవలం రాజకీయపరమైన విమర్శలు అంటారా రాజకీయపరమైన విమర్శలే నేనైనా అనుకునేది అయితే ఒకటి జనరల్ స్టోర్లో కూర్చున్నోడు చాక్లెట్లు అమ్మేటోడు ఒక రెండు చాక్లెట్లు నోట్లేసి తీసుకోవచ్చు చూసినోనికి ఈడు దుకాణాలు అమ్మంటే చాక్లెట్ తింటుండి కనబడుతుండొచ్చు నేననేది ఏమిటి అంటే ఒక చాక్లెట్ తింటేనే అవినీతి కాదు చాక్లెట్ల డబ్బా మొత్తం గోలైతే సంచికి సంచి గోలైతే దాని అవినీతి అనాలి అంతేగాని ఒకటో రెండో చాక్లెట్లు వాడు తిన్నంత మాత్రమే వీని అవినీతి పరుడు అమ్మవారిని కూర్చున్న పెడితే చాక్లెట్ తింటున్నాడు అనడం కూడా సమంజసం కాదు దుకాణంలో కూర్చున్నాడు ఆ మాత్రం ఒకటి రెండు తింటాడు అట్లాంటి తెలిసితే అవినీతి ఏదన్నా జరిగితే జరిగిందేమని చెప్పలేను కానీ ఒకవేళ వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనుకుంటే ప్రాజెక్ట్ ఎక్కడ పోయింది ప్రాజెక్ట్ నిలబడి ఉంది కదా ఈరోజు సరే ప్రాజెక్టులో ఏదో అరాకొర పొరపాట్లు జరిగినాయి అన్నారు అవినీతి జరిగింది అన్నారు దాని మీద ప్రభుత్వాలు ఉన్నాయి ఎంక్వైరీ చేస్తారు నేననేది ఏమిటంటే కాళేశ్వరం మీద నమ్ముకొని పెట్టినటువంటి డబ్బంతా కూడా కాళేశ్వరంలో ఇరుక్కుపోయింది ఉద్యోగుల జీతభత్యాల కష్టమవుతుంది సంక్షేమ పథకాలు నడపడానికి కష్టమవుతుంది ఇది కేంద్ర ప్రభుత్వం గమనించి ఒక రాష్ట్రాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేంద్రము ఎవరైనా తన బిడ్డలే నీకు నచ్చినా నచ్చకపోయినా వాడు ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డ ప్రజాస్వామ్యంలో అతనికి ప్రజలు ఎన్నుకున్నారో అతను ముఖ్యమంత్రి అయ్యాడు మీరు ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడే పెద్ద దిక్కుగా మంచో చెడో ఏవైనా ఉంటే వాటిని సరిచేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది నేను ఇంకొకటి కూడా ఈరోజు అడుగుతా ఉన్నాను కృష్ణా ప్రాజెక్టులో మా వాట మాకు వచ్చి ఉంటే ఈరోజు నాకు మొత్తం మహబూబ్ నగర్ దగ్గర నుంచి రంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలు సస్యశ్యామలమయ్యేటివి నా వాట ఈరోజు కూడా తేల్చలేదు అదే మన్మోహన్ సింగ్ గారు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి దానికి కమిటీ వేస్తున్నాం ఆ కమిటీ మాట్లాడి డిసైడ్ చేసుకోండి సార్ ఇప్పుడు మీరు మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు మరి విభజన హామీల సంబంధించి మీరు ఎప్పుడు ప్రశ్నించలేదా 100% అదే క్వశ్చన్కి వస్తాను అదే మీరు అడగాలని కూడా ఆశిస్తున్నారు ఎగ్జాక్ట్లీ సంతోష్ గారు జనరల్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ కర్ణాటకలో వచ్చినటువంటి స్వామి కేంద్ర మంత్రులు ఆఖరుకు ప్రధానమంత్రి గారికి కూడా నేను వ్యక్తిగతంగా లెటర్ ఇచ్చిన రాష్ట్ర విభజన హామీలు ఉన్నాయి అవి మీరు తేల్చినట్టుంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడి భారతీయ జనతా పార్టీకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంది కృష్ణాలో మా వాట తెలుసండి గోదావరిలో మా వాట తెలుసండి పోలవరంలో మునిగిపోతున్నాయి మా 8 మండలాలు ఖమ్మం నుంచి ఏవైతున్నాయో అవి మునుగుతున్న వాటి గురించి తేల్చండి అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాకు ఇస్తామన్నారు ఇప్పటిదాకా లేదు విభజన హామీలో మాకు మైన్స్ ఇస్తామన్నారు మైన్స్ ఇవ్వలేదు గిరిజన యూనివర్సిటీస్ ఇస్తామన్నారు అది ఇవ్వలేదు దయచేసి వీటి విషయం ఆలోచించి తేల్చినట్టుంటే ఇది భారతీయ జనతా పార్టీ చేసిన ఒక మంచి పనిగా గుర్తించి రేపు ప్రజలు మీ వైపు మన వైపు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి నేను ప్రతి సమావేశంలో చెప్పాను ఆఖరుకు నేను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని కొంతమంది నా మిత్రులు వ్యతిరేకించారు మీరు నిన్న మొన్న పార్టీలో కలిశారు ఈ విషయాలు మీరు మాట్లాడి నేను నిన్న పార్టీలో కలిసింది దానికోసం అని చెప్పాను ఎందుకు నేను అంత కసి నాకు దాని మీద నేను రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసినవాడిని ఈ రాష్ట్రం వస్తే కాలు రాష్ట్రం రావటం కాదు మట్టిగడ్డలు కానీ నాకు కావాల్సింది దానికి కావాల్సిన నిధులు కూడా ఏర్పాటు చేయాలి దానికి ఇచ్చినటువంటి హామీలు కూడా ఫుల్ఫిల్ చేయాలి మీరు అందులో హామీలో ఫుల్ఫిల్ చేసినటువంటి పోలవరాన్ని ఒప్పుకుంటారు నాకు హామీలో ఇచ్చిన కృష్ణా వాటర్ బోర్డు వేసిండ్రు వదిలిపెట్టి రెండు బోర్డులు వేసారు కృష్ణావాది వాటర్ బోర్డు గోదావరి వాటర్ బోర్డు మరి వాటర్ బోర్డులో ఉన్నటువంటి కమిషన్ సభ్యులంతా మీ వాళ్ళే కదా ఎందుకు వాటర్ తెలుస్తలేరు నాది ఒకవేళ నా వాటర్ తెలిసి ఉంటే నానే ప్రాజెక్ట్ నేను కట్టుకుంటే నాకు సమస్యలు తీరుతాయి కదా నా రైతులు బాగుపడతారు కదా నాకు 10 రూపాయలు వస్తాయి కదా ఇది సమస్య